ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం ఎదుర్రాలపాడు గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం కార్యకర్తలు పోకల ఐలయ్య మరియు పోకల ఎల్లయ్యలపై వైసీపీ వర్గీయులు గొడ్డలు మరియు రాళ్లతో దాడి చేశారు. స్పందించిన గ్రామస్తులు పొదిల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మార్కాపురం మాజీ శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం వైసీపీ వర్గీయులు పొలం నుండి వస్తున్న టీడీపీ కార్యకర్తలపై గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేశారని, అడ్డు వచ్చిన మహిళలపై రాళ్లతో దాడి చేశారని, తక్షణం నిందితులను అరెస్ట్ చేసి సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని, లేనిచో టీడీపీ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను ఒంగోలుకు రిఫర్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పి ఈరోజు హాస్పిటల్లో పండుకొని చేసినంత మాత్రాన వాస్తవాలు గమనించమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతా ఉన్నాం. వాస్తవాలు గమనించండి, జరిగిందని విచారించండి. ఎందుకు ఈ రకంగా చేశారు, వాస్తవం జరిగిందే జరగలేదని విచారించి మాకు న్యాయం జరిపించాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం మేము రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలు వస్తే ఈసారి మళ్ళా మేము కూడా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు కరగకుండా ప్రశాంత వాతావరణం ఉండాలి అంటే మీరు ఈ కేసు విషయంలో 100% దెబ్బతగిలినటువంటి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను 307 కేసులు వేసి 100% పోలీస్ స్టేషన్ జైలుకు పంపించి వాళ్ళతో శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పోతా ఉంది ఈరోజు ఎదురాలపాడులో జరిగినటువంటి ఈ దౌర్జన్యకాండకు నిదర్శనం వైసీపీ గూండాలు చేసినటువంటి దురాగతం దుర్మార్గం. గొడ్డలతోటి రాడ్లతోటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను దౌర్జన్యంగా తల మీద గొడ్డలతో కొట్టడం, రాళ్లతోటి ఆడవాళ్ళను కొట్టడం, కట్టెలతోటి పక్కనున్నటువంటి వాళ్ళని కొట్టడం, ఇంత దుర్మార్గానికి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని భయానకమైనటువంటి పరిస్థితిని ఈరోజు సృష్టించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం దోషులను శిక్షించాలా, తక్షణం వీళ్లకు 307 సెక్షన్ వేసి ఇమ్మీడియట్గా వీళ్ళను జైలు